చివరిగా అని అన్నారు. ఎప్పుడు మీటింగ్లలో చివరి ఉపన్యాసం వరవరా గారు చెప్తారు. ఎందుకంటే నిజం కదా సార్, సార్ నసార్ అయితే అది మరి ఒక పరిచయ అంటే చివరికి మాట్లాడడం అనేది. సరే ఇక్కడ మార్క్సిస్ట్ లెనిస్ట్ పార్టీ పీపుల్ నాయకులు శ్రీనివాస్ గారు, అరగోపాల్ గారు, సుఖరామయ్య గారు, ఆర్ఎస్ నుంచి మాట్లాడారు, రత్నబాల గారు, మీరు కింద కూడా ఎందరో పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, తర్వాత ఒక మహానుభావులు అనేటప్పుడు ఈ మధ్యనే నాకు అర్థం తెలిసింది, మహా అనుభవం ఉన్నవాళ్ళు. తర్వాత అలాంటి మహానుభావులు ఎంతమంది ఒక కనబడుతున్నారు కింది, ముఖ్యంగా స్త్రీలలో. తర్వాత వెనక ముందు ఎక్కడ చూసినా కానీ గొప్ప వాళ్ళే ఉన్నారు. మరి వీళ్ళ ముందు మాట్లాడడం అంటే కొద్దిగా పరీక్ష, చివరికి మాట్లాడడం ఒక పరీక్ష అయితే మీ అందరి ముందు మాట్లాడడం ఇంకో పరీక్ష. ఓకే, ఇప్పుడు అరగోపాల్ గారు ఒకటి విషయాలు అడుగుతుంటారు, నేను మొదటి నుంచి వింటుంటాము, పోలీసుల గురించి ఒకటి, రెండోది మానవీయ విలువల గురించి ఈ మధ్యన మీరు బాగా మాట్లాడుతున్నారు. ఈరోజు కేసు వద్దండి, మేము 1000 సంవత్సరం కేసు వద్దని చెప్పాము, ఆ వద్దని చెప్పిన ఒక సార్ ఉంటే ఇవాళ యూరిక గారి ఔటర్ స్పేస్లోకి వెళ్ళిన రోజు కూడా అంటే ఎందుకు చెప్తున్నానంటే ఒక పక్కన మనిషి అవధులు దాటి వెళ్ళిపోతుంటే ఇంకో పక్కన మీరు చెప్తున్నట్టుగా మానవత్వం అనేది పోతుంది, మానవీయ విలువలు అడుగండి పోతున్నాయి. నేను 1000 సంవత్సరం మీటింగ్ పెట్టాలని అనిపించింది, ఎందుకంటే ఇక్కడ మొదటి నుంచి ఆబ్జర్వ్ చేస్తారు, చాలామంది పెద్దవాళ్ళు వచ్చారు, పెద్దవాళ్ళు అయిన తర్వాతనే పెద్దవాళ్ళు అవసరం ఏంటో నాకు తెలిసింది, పెద్దవాళ్ళ గొప్పతనం ఏంటో తెలిసింది. అందుకనే ఇంతకాలం లేనిది ఇవాళ ఒక పెద్ద గుర్తుపాటు అంటే ఓకే మన రూల్ అవుట్ చేయడం చాలామంది చాలా చాలా జరుగుతున్నాయి మీటింగ్స్ కానీ, పెద్దవాళ్ళు అందుకనే కొన్ని సమస్యలు ఉంటాయి మీకు బాగా తెలుసు, రకరకాల సమస్యలు అయినా కానీ మీటింగ్లో కూర్చోవడం చాలా కష్టం, కొంతమంది కూర్చోలేక కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు. అయితే పెద్దవాళ్ళ అవసరం చాలా ఉంటుందంటే దానికి ఒక కారణం చెప్తారు సార్. దానికంటే ముందు సారు అన్నట్టుగా పోలీసుల గురించి రెఫర్ చేస్తే మాకు కూడా కొన్ని ఇంటరాక్షన్స్ ఉన్నాయి, ఒక ఇంటరాక్షన్తోనే నేను స్టార్ట్ చేస్తాను. పోయిన సారి కూడా నేను పోలీస్ ఇంటరాక్షన్ గురించే చెప్పాను, ఆ పోలీస్ ఇంటరాక్షన్లో నేను పోలీసులు అడిగాను మీరు ఎవరు అంటే మేము ఫలానా, మీరు ఫలానా అయితే మరి ఏంటి ఏంటంటే మీరు ఇవాళ నక్సలైట్ పార్టీలలో పీపుల్స్ వార్ పార్టీ 65% చూసే కారణం అంటే మన భాషలో ఉద్యమ కార్యాచరణ అనుకోవచ్చు, ఉద్యమం అనుకోవచ్చు, వాళ్ళ భాష అది మన భాష అంటే నేనేం చేయాలప్పుడు ఆ మాట ఏమనే కాదు, ఎందుకంటే నేను పీపుల్స్ వార్ పార్టీకి అక్కడ ఉన్నాను కాబట్టి. సార్ చాలా ఇంటరాక్షన్ తర్వాత చివరికి ఒక ప్రశ్న అడిగారు, మమ్మల్ని చాలా ప్రశ్నలు అడిగారు, మేము మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతాం, మీ అభిప్రాయం ఏంటి, యు ఆర్ ద ఫస్ట్ పీపుల్ టు చెక్ ద స్టేటస్, అది అప్పుడు కాదు ఇప్పుడైనా ఎప్పుడైనా వాళ్ళ కొంచెం ఒకసారి కూడా చెప్పారు అంటే ఇలాంటి పార్టీ లేకుండా ఇవాళ ఉన్న పరిస్థితుల్ని ఎవరు కూడా డీల్ చేయలేని పరిస్థితి ఉంది. ఈ పార్టీ ఇలాంటి పార్టీ మళ్ళీ జీవం పోసుకోవాలి అంటే పార్టీ లేదా, పార్టీ ఉంది పార్టీ లేకదా, కానీ ఇంకా మనం ఇంకా వర్క్ చేయాల్సిన అవసరాన్ని అది సూచిస్తుంది. అంటే మీరు స్టేట్ని ప్రశ్నిస్తారు అంటే మొట్టమొదట మనం నిలబడతాం, మిగతా ఎవరి వల్ల కూడా కాదు, అందరు లాలించి పడుతున్నారు రకరకాలుగా, ఇందాక సుధా కూడా చెప్పింది, జ్యుడిషియరీ గురించి ఏమో చెప్పింది, విద్యా వ్యవస్థ, విద్యా వ్యవస్థ అంటే నేను నిన్న టీవీలో చూసాను డిగ్రీ నాట్ కంప్లీటెడ్ స్మృతి ఇరానీ పాలిటిక్స్, ఎందుకంటే డిగ్రీ నాట్ కంప్లీటెడ్ అంటాడు అంటే ఎవరికన్నా మామూలుగా ఇంటర్ ఏం చెప్పాలి, నువ్వు డిగ్రీ చదివినప్పుడు నేను పీజీ చదవలేదు లేదంటే డిగ్రీ అనే చెప్పుకోవాలి ఇట్లా ఎందుకు అంటే ఆమె డిగ్రీ మీద చాలా పెద్ద రభస జరిగింది, ఆమె మన మానవ వనరుల శాఖ మంత్రిగా ఉండింది,
మానవ వనరుల శాఖ అంటే అది చాలా ఎంత ఇంపార్టెంట్ మరి నాకే తెలియదు సార్ తెలుసు. ఇట్ ఈస్ వెరీ మచ్ రిలేటెడ్ విత్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ గురించి అబద్ధాలు ఒక్క ఆమె కాదండి, అబద్ధాలు వాళ్ళ రాజ్యమే ఈ ప్రపంచం. ఎందుకంటే కేసు గురించి చాలామంది మాట్లాడారు, అబద్ధ రాజ్యములుగానే ఈ రాజ్యం ఎట్లా ఏర్పడ్డది? దొంగ ఓట్ల అని మనం ఎప్పుడు అన్నాం, దొంగ ఓట్ల దొంగ నోట్ల రాజ్యం ఒక రాజ్యమా అని అని మనం అన్నాం అండి. ఇవాళ రాహుల్ గాంధీ కూడా అదే అంటున్నాడు, తర్వాత కేసీఆర్ అదే అంటాడు. ఎవరు చూస్తే వాడు ఈ దొంగ ఓట్లు అంటారు. దొంగ నోట్లు కూడా బోలడని నోట్లు తిరుగుతున్నాయి. ఇంకోటి కూడా దొంగ కొడుకు లేని పాలన ఒకటే పాలన అని కూడా అన్నారు. వీళ్ళందరూ చూస్తే అది ఏమాత్రం కూడా అసహజమైందని కానీ విలువ తప్పైందని కాదు. అలాంటి పునాది మీద ఈ రాజ్యం ఏర్పడ్డది. ఇలాంటి రాజ్యాన్ని ముందు పీకిన నిలబడి ప్రశ్నించేది పీపుల్స్ వార్. పీపుల్స్ వార్ అంటే ఎంతమంది నాయకులు, మల్లవుల కోటేశ్వరరావు ప్రహ్లాద్ ఎంత ఒక కిషన్ జీ అనిపించేవారు, ఎంత పెద్ద నాయకుడు ఆయన, ఈ స్టేట్ తోటి ఎంత పెద్దగా కొట్లాడాడు. మా బ్యాచ్ మేట్ సంతోష్, ఇంకా ఇతర పార్టీలకు చెందిన రంగవల్లి మా క్లాస్మేట్ ఆమె, వీళ్ళందరితో పాటు నాకు ఇట్లా కాదు. పోలీసులు ఒకటే ప్రశ్న అడిగారు నన్ను, మీకు పలానా ఏం తెలుసా సార్, దయచేసి నన్ను అడగండి, మీకు ఎవరు తెలియదని అడిగారు అని చెప్పాను. ఇట్లా నాకు అనేక మందితోటి ఒక సుదీర్ఘమైన కాలం పార్టీలో ఉండడం వల్ల రకరకాలుగా చాలామంది తెలుసు. ఎంతోమంది అమరులు రాజ్యాన్ని ముందుకు తీసిన నిలబడి సంతోషం కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ప్రశ్నించగలిగే వాళ్ళని తయారు చేసిన మహానాయకుడు కామ్రేడ్ పొట్టపల్లి సీతారామయ్య, ఆయనకు నా గౌరవం. ఒక హీరో అంటే అంత సులభం కాదండి. మీరందరు నాయకులు, నాకు చాలామంది నాయకులు ఉన్నారు. నాయకుల్ని తయారు, నాయకుల గురించి కూడా ఒక రెండు సిద్ధాంతాలు ఉన్నాయి. ఒక వీరుడు మరణిస్తే ప్రభవింతుడు వేనవేలు అనేవాళ్ళు. అంటే అప్పుడు ఏమనిపిస్తుంది, చాలా ఈజీ కదా, ఒక ఒక వీరుడు మరణిస్తే చాలామంది పుడతారు. కానీ ఇంకొక పక్క నుంచి నాయకుడు చెట్లక్క అని కూడా ఒక సిద్ధాంతం. ఎట్లా? అందుకనే కామ్రేడ్ కేస్ నాయకుడు అంటే ఎంతోమంది ఈ జాతి సుపుత్రులు. ఇప్పుడు నేను మొన్న లాస్ట్ టైం మీటింగ్ పెట్టడానికి పోయినప్పుడు ఫస్ట్ వరవరా గారితో నేను చాలా ఒక గంట గంట కూర్చొని మాట్లాడారు, మీరు చాలా కాలంతో కలిసారు. దాంట్లో ఏంటంటే ఇప్పుడు పదాల వాడుక మీద చాలా సమస్య వచ్చింది. ఏం వాడితే ఏం సమస్యనో, ఏం మాట్లాడితే ఏం సమస్యనో సార్. ఇది ఇప్పుడు నాకు అందుకనే లాస్ట్ ఇయర్ మీటింగ్ పెట్టాల్సి వచ్చింది. మరి అంటే సార్, నేను ఒక అనుమానం వెలిగించాను నాకున్న ఇంట్లెక్ట్ తోటి. ఇవాళ రోజులు బాగాలేవు అని సార్ ఒక అంటే ఎంత ఎంత దయనీయమైన పరిస్థితి ఇవాళ ఉంది. మనం అందరం చెప్పారు కూడా, మంచి మంచి మాటలు చెప్పారు. మన అందరం కూడా ఇంకా మనకు తోటి వాళ్ళతోటి మంచి కలవడం, వాళ్ళందరికీ కూడా ఈ అవేర్నెస్ని పెంచడము, గట్టిగా మాట్లాడితే కేసుతో నాకున్న అనుబంధం ఏంటని కూడా ఒక పాయింట్ చెప్తాను. నేను విద్యార్థి నాయకుడిగా ఉండేవాడిని. పార్టీ బాబు నువ్వు పలానా ఊరికెళ్ళు కొంతకాలం అనేది పంపించారు, ఊరికే పంపారు. అక్కడ చంద్రపూర్లో పేపర్ చూస్తే కొండపల్లి జైల్లోంచి తప్పించారు అని పేపర్ చూసి చదివాను. చదివి ఆ సంతోషంతో వచ్చాడు ఇక్కడికి. అరే నేను నా లెవెల్లో వస్తే నా రూమ్కి పోయాను మధ్యరాత్రి, పోతే నా రూమ్లో ఏం లేదు, అంత నిర్నామం అయింది. అప్పుడే పోలీసులు వెళ్ళిపోయారు, ఏడి వాడు కరకరకరకర. నేనుంటే నా పరిస్థితి ఏమయ్యేది? అప్పుడు నా ముందు ఒక ప్రశ్న వచ్చింది, ఏమని కొనసాగాల? అప్పుడు నాకున్న చైతన్యంతో నేను ప్రజల కోసమే పనిచేయాలని నిర్ణయించుకొని, కానీ మార్క్స్ చెప్పాడు ఏమని ప్రజల కోసం కనుక పనిచేయాలని నిర్ణయించుకుంటే నిన్ను ఏ బడ్డీని కూడా ఇచ్చేయాలని చెప్పాడు. నేను ఏం చెప్పాడు ఏమని 10,000 ఇయర్స్ ఆర్ టూ లాంగ్ అన్నాడు. కానీ ఇవాళ భారతదేశంలో కొంత విచారకరమైన విషయం ఏంటంటే చాలా కాలంగానే ఈ విప్లవం అనేది జరుగుతున్నది. ఇంకా మనందరం కష్టపడాల్సిన అవసరాన్ని సూచిస్తుంది. కేసు
తప్పించుకున్న సందర్భంలోనే నేను అజ్ఞానంలోకి వెళ్ళాల్సి వచ్చింది. చాలా కాలం ఉన్నాము, మళ్ళీ కేఎస్ సంబంధించిన విషయాలతో కూడా మనము ఆ కాలంలోనే బయటకు రావాల్సి వచ్చింది. రకరకాలుగా టైం అలా కోయిన్సైడ్ అయింది. తర్వాత ఇవాళ నేను మొదలే చెప్పాను, పెద్దవాళ్ళం అయ్యాం, పెద్దవాళ్ళు గుర్తొచ్చారు, పెద్దవాళ్ళు లేకపోతే ఇవాళ ఎంత నష్టము. పెద్దవాళ్ళని గుర్తు చేసుకోవాలి, వాళ్ళ టీచింగ్స్ని గుర్తు చేసుకోవాలి. మళ్ళీ మనం ఇవాళ ఇక్కడ అంతకుముందు యూనివర్సిటీ విద్యార్థులు కూర్చునే వాళ్ళు ఉండుండొచ్చు, వాళ్ళ వాళ్ళే మాకు ఆశ, ఎందుకంటే మంచి మంచి యూనివర్సిటీ నాయకులు ఉన్నారు, యూనివర్సిటీలో ఇప్పుడు కూడా మంచి మంచి విద్యార్థి నాయకులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఈ విషయాలన్నీ కూడా చాలా తెలుసు. వాళ్ళందరూ మనందరం యాక్టివ్గా ఉన్నంతకాలం మనం కూడా ఈ ఉద్యమాన్ని ముందు తీసుకుపోవాలి. ఇలాంటి ఐకాన్స్ అనగానే ఒక ఏదో కొడపల్లి సీతారామయ్యతో మొదలైంది మాటల్లో వేరే వాళ్ళు కూడా వచ్చారు. ఇవాళ April 12 కొడపల్లి సీతారామయ్య, April 16 కేజీ సత్యమూర్తి, April 26 రేపు జిలియన్ వాలాబాగ్ అని చెప్పారు సార్, రేపు April 20 ఇంద్రవల్లి అనగానే ఇప్పుడు వరవరావు గారు ఒక మాట చెప్పేవారు. ఏమనంటే ఒకరోజు కొండపల్లి సీతారామయ్య గారు ఆయనకు లెటర్ రాశారు, ఏమని, వరవరావు గారు మీరు పలానా చోట మీటింగ్లో స్పీచ్ ఇవ్వాలి అని. అయితే వరవరావు గారు దానికి జవాబు రాశారు, ఏమని, నాకు ఆ రోజు ఉదయం ఇక్కడ ఒక మీటింగ్ ఉందండి, మధ్యాహ్నం ఇక్కడ ఒక మీటింగ్ ఉంది అని రాశారు. రాస్తే ఆయన అన్నాడు, వరవరావు గారు మీరు ఉదయం ఆ మీటింగ్కి వెళ్ళండి, మధ్యాహ్నం ఆ మీటింగ్కి వెళ్ళండి, సాయంత్రం నేను చెప్పిన మీటింగ్ కూడా వెళ్ళండి అని చెప్పారు. అంటే అలాంటి విషయాలు చాలా బాగా చెప్పేవారు, చాలా ఉన్నాయి. అయితే ఇంద్రవల్లి April 25 ఇంద్రవల్లి వస్తుంది. ఇంద్రవల్లి గురించి కూడా ఇవాళ సుధాకర్ రాలేదు, ఆయన కూడా కొంత ఒక మొన్న దాని గురించి జయంతి తిరుమలరావు గారు వీళ్ళందరూ కలిసి కృషి చేశారు. అయితే ఇంద్రవల్లి అప్పుడు కూడా సారు ఏమన్నాడంటే, ప్రభాకర్ రెడ్డి అనుకుంటా అప్పుడు మినిస్టర్, ఇవాళ అంజయ్ గురించి కూడా చూశాను, అంజయ్ ఉండేవాడు ఒక చీఫ్ మినిస్టర్ అప్పుడు తెలుసు. ఏంటంటే అంజయ్య, చెన్నారెడ్డి ఇలాగ రకరకాలుగా ఆ రోజు చీఫ్ మినిస్టర్ని ఇలా ఇలా మారిస్తే ఎన్టీ రామారావు వచ్చి ఏమన్నాడంటే ఆంధ్రుల ఆత్మగౌరవం అన్నాడు. ఆ రోజు ఆంధ్రుల ఆత్మగౌరవం వచ్చింది మనకు, కొన్నాళ్ళు పోయిన తర్వాత తెలంగాణ ఆత్మగౌరవం అని కేసీఆర్ అన్నాడు. ఇవాళ మోడీ ఏమంటున్నాడు, ఇంకో ఆత్మగౌరవంతో. ఇవాళ అంటే ఈ రాజకీయ నాయకులకు జనం యొక్క ఆత్మగౌరవం అంటే చాలా ఈజీ అయిపోయింది. అంటే ఆత్మగౌరవాన్ని అలా ఎత్తి అలా ఓట్లు కొట్టించుకుని 5 ఏళ్ల పాటు మనం హ్యాపీగా మనం చేయదలుచుకుని చేయొచ్చు, పుస్తకంలో పేర్లు మార్చవచ్చు. ఎవరు, నెహ్రూ ఒక పాఠం తీసేసింది స్మృతి ఇరానీ ఒక టెక్స్ట్ బుక్లో తీసేస్తే ఎందుకు తీసేశారు అంటే ఒక్క కుటుంబం గురించి ఎందుకంటే 4 పాఠాలు అంది. మరి ఈమె ఏం చేసింది, ఈమె చదువు గురించి అబద్ధాలు ఆడింది కదా. అందుకని ఆ రోజు ఇంద్రవల్లి కాల్పు జరిగినప్పుడు కూడా మేము సెక్రటరీ దగ్గర మీటింగ్ పెడితే వరవరావు గారు మాట్లాడి ప్రభాకర్ రెడ్డి హోమ్ మినిస్టర్ గారికి, అయితే నేను అనుకుంటున్నాను నాకు గుర్తున్నంత వరకు మీరు చేతులు కడుకునేంత మాత్రాన మీకంటే రక్తం మరకలు పోవని చెప్పారు ఆయన. ఆ ఒక్క విషయం అది ఒకటే కాదు, ఇవాళ ఎంతోమంది అమరులు అయ్యారు ఈ నాయకులు కానీ ఎవరైతే దానికి కారణము ఈ సిస్టము, చేతులు కడుకున్నంత మాత్రాన వాళ్ళ రక్తం మరకలు పోవు. ఇది చివరికి ఒక టయానికి తప్పనిసరిగా జనం తప్పనిసరి గుర్తించాల్సి వస్తుంది, ఇంట్లో రావాల్సి వస్తుంది, ఇంకా హయ్యర్ లెవెల్ పోవాల్సి వస్తుంది, పార్టీ కూడా బ్రహ్మాండంగా ఇంకా ముందు పోవాల్సి వస్తుంది. కేసు అంటే మొన్న ఇంకోటి కూడా వీసారి చెప్పాడు, ఏంటంటే ఇప్పుడు సుధా ఉందో లేదో లేనట్టుంది. సుధా నేను మనోరాలని అని క్లెయిమ్ చేసింది, కానీ ఆయనకు చాలామంది మనోరాళ్ళు కోడళ్ళు చాలామంది ఉన్నారు, అందులో ఒకటి మా సహచరి ఝాన్సీ వివి గారు మన పర్టికులర్గా చెప్పారు. ఎందుకంటే ఆయన చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు అంటే నేను ఆయన గడ్డం చేశాను, ఆయన చీమిడి చుట్టారు, తర్వాత ఆమె అన్నం వండి పెట్టింది, తర్వాత ఆమె కూడా ఎన్నో సేవలు చేసింది, ఏమైనా చేసుకోవచ్చు. అందుకని ఆయన అమ్మాయినే అంటాడు. ఒక సమావేశం అయిపోయి ఒక పెద్ద వాళ్ళు సెంట్రల్ కమిటీ నాయకులు సమావేశం అయిపోయి వెళ్ళాలి, అమ్మాయి నువ్వు కూడా మాతో రావాలి, ఎందుకంటే ఒక కూతుర్ని కనుక ఇంత సేవ చేసినందుకు కృతజ్ఞతగా ఎలా తీసుకెళ్దామంటారో. ఎక్కడ ఒక పెద్ద సిటీకి పోతున్నారు, రండి నువ్వు మూర్తి చూదురు కానీ సిటీ చూదురు కానీ అని అన్నారు. మేము సేవ చేయడం అందులో మాకు ఒక అవకాశం దొరికింది, అది చాలా మేము ఒక అదృష్టంగానే భావిస్తాం అంత పెద్ద నాయకుడికి. ఆ నాయకుడికే కాదు మేము ఇంకా చాలామంది నాయకులతో కూడా వ్యవహరించాం, వాళ్ళందరూ కూడా ఇవాళ విప్లవ
పదంలో చాలా పెద్ద పెద్ద నాయకులు. ఈ సందర్భంగా కేఎస్కి మరో